సీనియర్ నాయకుడు. అనేక పార్టీలు మారినా, ప్రతి ఎన్నికలకి సీటు మారినా ఎప్పుడూ గెలుస్తూ వస్తున్న నాయకుడు. ఇప్పటి వరకు ఓటమి రుచెరిగిన నాయకుడు. తనకు కేబినెట్లో బెర్త్ ఖాయమని కలలుగన్నారు. కానీ ఆయన ఆశలు అడియాసలయ్యాయి, ఆయన కలలు కలలయ్యాయి. వియ్యంకుళ్ళంతా కేబినెట్ హోదాలతో ఎంజాయ్ చేస్తుంటే కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం అయిపోవడం ఆయన్ని నిరాశకు గురి చేసే అంశంగా ఉంది. గంటా శ్రీనివాసరావు సీనియర్ నాయకుడు. అనేక పార్టీలు మారినా, ప్రతి ఎన్నికలకి సీటు మారినా ఎప్పుడూ గెలుస్తూ వస్తున్న నాయకుడు. ఇప్పటి వరకు ఓటమి రుచెరిగిన నాయకుడు. అలాంటి నాయకుడు 2024లో తమ పక్షం అధికారం చేజిక్కించుకోగానే తనకు కేబినెట్లో బెర్త్ ఖాయమని కలలుగన్నారు. తనకు అన్ని రకాలుగానూ అవకాశాలు వస్తాయని చాలా ఆశపడ్డారు. 2014-19 మధ్య రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పినట్టుగానే మరో ఛాన్స్ అనివార్యమని ఆయన అంచనా వేశారు. కానీ ఆయన ఆశలు అడియాసలయ్యాయి, ఆయన కలలు కలలయ్యాయి. ఆయన కోరుకున్నట్టుగా ఏది జరగలేదు. కేబినెట్లో ఆయనకు బెర్త్ రాలేదు. ఇక వస్తుందో రాదో పూర్తిగా సందేహమే. దాదాపుగా ఆయన్ని పక్కన పెట్టేసినట్టుగానే ఎమ్మెల్యే సీటుతోనే ఆయన సంతృప్తి పడాల్సి ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. కానీ సరిగ్గా అదే సమయంలో గంటా శ్రీనివాసరావు వియ్యంకులకు మాత్రం మంచి ఛాన్స్ కొడుతున్నారు. ఇప్పటికే ఒక వియ్యంకుడు నారాయణ రాష్ట్ర మంత్రిగా అమరావతి సహా మున్సిపల్ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో చక్రం తిప్పుతున్నారు. అమరావతి వ్యవహారం పూర్తిగా నారాయణ కనుసన్నల్లోనే సాగుతుంది. ఇలా నారాయణ ఒకవైపు అన్నింటా చంద్రబాబుకు సన్నిహితంగా మెలుగుతూ కీలక బాధ్యతలు నెరవేరుస్తుండగానే ఇప్పుడు గంటా రెండో వియ్యంకుడు కూడా ప్రధానమైనటువంటి బాధ్యతల్లోకి వచ్చారు. ఆయనకు కూడా కేబినెట్ హోదా దక్కింది. ఆయన కూడా కీలకమైన పిఎస్సి చైర్మన్గా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ బరిలో దిగినప్పటికి కూడా జరిగిన ఎన్నికల్లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విజయం సాధించారు. పులపర్తి అంజుబాబు కూడా గంటా శ్రీనివాసరావుకి వియ్యంకుడే. దాంతో గంటా శ్రీనివాసరావు ఇద్దరు వియ్యంకుళ్ళు ఇప్పుడు కీలకమైన పదవుల్లో ఉన్నారు, కేబినెట్ హోదా అనుభవిస్తున్నారు. కానీ గంటాకు మాత్రం ఏమీ దక్కడలేదు. పులపర్తి అంజుబాబు కూడా 3 సార్లు భీమవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 3 పార్టీల నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆయన 2014 ఎన్నికలకు ముందు సమైక్యాంధ్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి విజయం సాధించారు. 2019లో త్రిముఖ పోటీ జరిగితే గంధి శ్రీనివాసు పవన్ కళ్యాణ్ తర్వాత 3వ స్థానానికే ఆయన పరిమితమయ్యారు. 2024లో మళ్ళీ ఆయన జనసేన తీర్థం పుచ్చుకుని జనసేన టికెట్ మీద ఘన విజయం సాధించారు. అంటే కాంగ్రెసు, తెలుగుదేశం, జనసేన ఒకే అసెంబ్లీ స్థానం నుంచి 3 పార్టీల తరఫున 3 ఎన్నికల్లో గెలిచిన నాయకుడిగా పులపర్తి అంజుబాబు ఉన్నారు. ఇప్పుడు ఆయనకి పిఎస్సి చైర్మన్ హోదా దక్కింది. దాంతో ఇప్పుడు గంట వియ్యంకులిద్దరికీ కేబినెట్ హోదా దక్కగా ఆయన మాత్రం ఇంకా నిరాశలోనే కొనసాగాల్సి వస్తుంది. ఈ భీముల ఎమ్మెల్యేకి పెద్ద బాధ్యత అప్పగిస్తారని ఆయన అనుచరులు కూడా భావించారు. కానీ ఇప్పుడు భీములు ఎమ్మెల్యేగానే ఆయన మిగిలిపోవాల్సి వచ్చింది. ఆయన అనుచరులంతా పలానా మంత్రి తాలూకా అని చెప్పుకునే అవకాశం లేకుండా భీములు ఎమ్మెల్యే తాలూకాగానే మిగిలిపోయే పరిస్థితి దాపురిచ్చింది. వియ్యంకుళ్ళంతా కేబినెట్ హోదాలతో ఎంజాయ్ చేస్తుంటే గంటా శ్రీనివాసరావు మాత్రం ఏ పదవి లేకుండా కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం అయిపోవడం ఆయన్ని నిరాశకు గురిచేసే అంశంగా ఉంది. ఇప్పటికే ఆయన చాలా సందర్భాల్లో తన సన్నిహితుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాలం గడిచే కొద్దీ తన అసంతృప్తిని బయటకు కూడా చాటుతారా, లేకుంటే ఇదే రీతిలో నిరాశలో నిస్పృహతో తన వియ్యంకులకు వచ్చిన పదవులతో సరిపెట్టుకుని సాగిపోతారా? చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.